లిక్కర్ కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై శుక్రవారం విచారణ జరపనుంది రౌజ్ అవెన్యూ కోర్టు. కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను శుక్రవారం ధర్మాసనం వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై వేసిన ఛార్జ్షీట్ ను కవిత తరపు న్యాయవాది తప్పుపడుతూ సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరగా గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని జడ్జి కావేరి బవేజా ఆదేశించారు. లిక్కర్ కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై శుక్రవారం విచారణ జరపనుంది రౌజ్ అవెన్యూ కోర్టు. కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను శుక్రవారానికి ధర్మాసనం వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై వేసిన ఛార్జ్షీట్ ను కవిత తరపు న్యాయవాది తప్పుపడుతూ సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరగా గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని జడ్జి కావేరి బవేజా ఆదేశించారు.